హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం ఓకే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఫాసిజం ఈ కింది ఏ అంశానికి బాగా ప్రాముఖ్యత ఇస్తుంది ఆన్సర్ యుద్ధానికి ప్రాముఖ్యతను ఇస్తుంది ఫాసిజం నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఈ కింది ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి ఆన్సర్ ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల తొంభై ఆరులో నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రణాళిక సంఘాన్ని ఈ కింది ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై మార్చి నెలలో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష ప్రభుత్వానికి మంచి ఉదాహరణ ఏమిటి అధ్యక్ష ప్రభుత్వానికి మంచి ఉదాహరణ ఏంటంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఈ కింది ఏ సంస్థ ప్రస్తుతం పని చేయడం లేదు ఆన్సర్ ఆప్షన్ డి ట్రస్టీషిప్ కౌన్సిల్ నెక్స్ట్ క్వశ్చన్ అధికారాల విభజన ఈ కింది ఏ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణం ఆన్సర్ పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణం అధికారాల విభజన నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధుని అవశేషాలు ఈ కింది ఏ కట్టడంలో భద్రపరిచారు ఆన్సర్ స్థూపంలో భద్రపరిచారు స్థూపం స్థూపలో నెక్స్ట్ క్వశ్చన్ మన దేశం పైకి ముస్లిం దండయాత్ర చేసినటువంటి వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి మహ్మద్ బీన్ ఖాసిం మహ్మద్ బీన్ ఖాసిం నెక్స్ట్ క్వశ్చన్ గాంధార కళకు చెందినటువంటి శిల్పాలు ఈ కింది ఎవరి ప్రభావాన్ని తెలుపుతాయి ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రీకుల యొక్క ప్రభావాన్ని గురించి తెలుపుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ఏ ప్రాచీన భారతదేశ రాజు తన జీవిత చరామకంలో సారీ ఈ కింది ఏ ప్రాచీన భారతదేశ రాజు తన జీవిత చరమాంకంలో జైన మతంలోకి మారడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి చంద్రగుప్త నెక్స్ట్ క్వశ్చన్ ఈ సింధులోయ ప్రజలు ఎవరితో వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి ఈజిప్షియన్లు నెక్స్ట్ క్వశ్చన్ కల్సా వ్యవస్థాపకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ గురు గోవింద్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా ఈ కింది ఏ ఉద్యమాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించింది ఇది మన స్వాతంత్ర ఉద్యమంలో ఒక భాగంగా మారింది ఆన్సర్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ఈ కింది ఏ చార్టర్ యాక్ట్ కింద ఫోర్ట్ విలియంకు చెందినటువంటి గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్గా మారడం జరిగింది అది ఏ చార్టర్ యాక్ట్ కింద ఆన్సర్ ఆప్షన్ డి పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ యాక్ట్ కింద నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ఏ ప్రాంతంలో బుద్ధుడు పరినిర్వాణాన్ని పొందాడు ఆన్సర్ ఆప్షన్ ఏ ఖుషీ నగరం ప్రాంతంలో నెక్స్ట్ క్వశ్చన్ మధుర నగరం ఈ కింది వారిలో ఎవరికి రాజధానిగా ఉండేది ఆన్సర్ పాండ్యులకు రాజధానిగా ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్య విధానాన్ని ఈ కింది వారిలో ఎవరు నియంత్రిస్తారు ద్రవ్య విధానాన్ని ప్రభుత్వ విధానం నియంత్రిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్లో శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన వారెవరు ఆన్సర్ లార్డు విలియం బెంటిక్ లార్డు విలియం బెంటింక్ నెక్స్ట్ క్వశ్చన్ నామదేవుడు ఈ కింది ఏ రాష్ట్రానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్రకు చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఈ కింది ఏ సంవత్సరపు పారిశ్రామిక విధానం ద్వారా ఆమోదించారు ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పారిశ్రామిక విధానం ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ అబ్దుల్ రహీమ్ ఖాన్ ఈ ఖానా ఈ కింది ఎవరి కాలంలో జీవించాడు అబ్దుల్ ఖాన్ ఈ ఖానా వీరు ఎవరి కాలంలో జీవించారు ఆన్సర్ వీరు జహంగీర్ కాలంలో జీవించారు నెక్స్ట్ క్వశ్చన్ అనిబిసెంట్కు సంబంధించి ఈ కింది వాటిలో సరి కానిదేమిటి సరైనది కానిదేమిటి అంటే సరి కానటువంటిది ఏదన్నమాట ఆన్సర్ ఆప్షన్ డి దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు అని బిసెంట్ అనేది సరి కానటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ ఓకే మరి దీనిలో సరి అయినటువంటివి ఏంటంటే భారతదేశంలో నివాసం ఏర్పరచుకున్నటువంటి బ్రిటిష్ జాతీయురాలు నెక్స్ట్ వచ్చేసి భారత జాతీయ ఉద్యమంలో వీరు చురుగ్గా చురుగ్గా పాల్గొన్నారు ఇంకా వీరు హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు ఇవన్నీ సరి అయినటువంటివి సరికానటువంటిది ఓన్లీ ఆప్షన్ డి మాత్రమే కాబట్టి దీని ఆన్సర్ కూడా ఆప్షన్ డి ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము రెండవ పీష్వా బాజీరావును ఓడించిన బ్రిటిష్ జనరల్ ఎవరు రెండవ పీశవా బాజీరావును ఓడించినటువంటి బ్రిటిష్ జనరల్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి మాల్కమ్ నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక తేడాలను రద్దు చేసేందుకు ఉద్దేశించినటువంటి ప్రాథమిక హక్కు ఏమిటి ఆన్సర్ సమానత్వపు హక్కు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ఎవరి రాతపూర్వక సలహా మేరకు విధిస్తారు ఆన్సర్ ప్రధానమంత్రి రాతపూర్వక సలహా మేరకు విధిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాల్సి ఉంటుంది ఆన్సర్ భారత ఉపరాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ఏ ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించదు ఆన్సర్ ఆప్షన్ సి ఓకే ఆన్సర్ ఆప్షన్ సి స్థానిక సంస్థల ఎన్నికలు ఓకే స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం అనేది నిర్వహించదు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము లోటు బడ్జెట్ అనగా ఏమిటి లోటు బడ్జెట్ అనగా ఏంటంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువ చేయడం దీన్నే మనం లోటు బడ్జెట్ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ హిందు స్వరాజ్ రాసినటువంటి వారు ఎవరు హిందు స్వరాజ్ రాసినటువంటి వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ గారు నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ జాతీయ క్యాలెండర్ భారతీయ జాతీయ క్యాలెండర్ క్యాలెండర్ను ఈ కింది ఏ శకాన్ని అనుసరించి రూపొందించారు ఆన్సర్ శేఖయుగం యుగాన్ని అనుసరించి భారతీయ జాతీయ క్యాలెండర్ను ఆవిష్కరించారు అనుసరించి రూపొందించారనమాట ఫ్రెండ్స్ మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని అదేవిధంగా ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి వన్ ట్వంటీ ప్లస్ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్